వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. మేమైతే ఈ సంక్రాంతి హాలిడేస్కి తిరుపతి వెళ్తున్నాము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మేమైతే వందే భారత్లో వెళ్తున్నాము. మా ట్రైన్ వచ్చేసి 6:15కి. మేమైతే ఇక్కడ ముందే వచ్చేసామన్నమాట 5:30కి. హాలిడేస్ కదా, ఇంకా ఇక్కడ రష్ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంక ఇక్కడ వందే భారత్ ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ అయితే 5:50 వచ్చేసింది. సికింద్రాబాద్ టు తిరుపతి ఓన్లీ 4 స్టాప్సే ఉంటాయి. నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు. ఇక్కడ మన ట్రైన్ స్పీడ్, అలాగే నెక్స్ట్ స్టాప్ ఎంత డిస్టెన్స్లో ఉంది అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో చూడొచ్చు. ఇది చైర్ కార్ బుక్ చేసుకున్నాము. టికెట్ కాస్ట్ వచ్చేసి 1680 రూపీస్ అనమాట, అంటే ఇంక్లూడింగ్ ఫుడ్ కూడా. మా పిల్లలు అయితే చాలా ఖుషిగా ఉన్నారనమాట, చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నారు వందే భారత్ ఎక్కడానికి. ట్రైన్ ఎక్కిన వెంటనే ఒక వాటర్ బాటిల్, అలాగే ఇలా న్యూస్ పేపర్ కూడా ఇచ్చారనమాట. 1:00 కల్లా స్నాక్స్ ఇచ్చారనమాట, యూనిబిక్ కుకీస్, అలాగే జింజర్ చాయ్. జింజర్ నీట్నీలో నీట్గా చిన్న ట్రేలో పెట్టిస్తారనమాట. అది యూనిబిక్ డైజెస్టివ్ కుకీ అనమాట, మా చిన్నోడికైతే నచ్చిందంట. తర్వాత ఇలా హాట్ వాటర్ అయితే ఇస్తారు. మన టీ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని అందులో మిక్స్ చేసుకుని తాగడమే. అందులోనే షుగర్ అవన్నీ కూడా ఉంటాయి. చూడండి, ఇలా ఇన్స్టంట్గా టీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే బాగుంది. తర్వాత ఇలా టిఫిన్ అయితే ఇస్తారనమాట. ఈ టిఫిన్ వచ్చేసి ఇలా నీట్గా ప్యాక్ చేసి ఉంటారు. అవన్నీ కూడా ఇలా ఒక సపరేట్గా చిన్న ట్రేలో పెట్టేసి ఇస్తారు. ఇందులో ఒకటి హ్యాండ్ శానిటైజర్ కూడా ఇస్తారు. టిఫిన్కి వచ్చేసి ఇలా చిన్న బాక్స్లో రవ కేసరి, ఇడ్లీ వడ, సాంబార్ చట్నీ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఇలా హల్దీరామ్స్ది, కట్టా మీఠా, అలాగే ఒక మ్యాంగో జ్యూస్ అయితే ఇచ్చారు. ఇంకా టిఫిన్ అయ్యాక మేమైతే ఇలా జ్యూస్ తాగుతున్నాము. టిఫిన్ అన్నీ అయ్యాక ఇవన్నీ కూడా మనం ఎక్కడికో వెళ్ళి పడేయనవసరం లేదు, వాళ్ళే వచ్చి నీట్గా తీసుకొని వెళ్ళిపోతారు. టిఫిన్స్ అవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందన్నమాట. బయట అయితే ఇలా పొగ మంచి అది కూడా పడుతుంది. ఇంకా తర్వాత మా చిన్నోడైతే రైమ్స్ చెప్తున్నాడు. మా పెద్దోడైతే ఇక్కడ ఫోన్లో స్పీడోమీటర్ చెక్ చేస్తున్నాడు. అంటే దీంట్లో ఉండేది, అక్కడ డిస్ప్లేలో అయ్యేది, ఆ రెండింటిని స్పీడ్ మ్యాచ్ చేస్తున్నాడు. దీని స్పీడ్ వచ్చేసి 120 నుంచి 128 ఆ మధ్యలోనే వెళ్తుందన్నమాట. ఒక్కసారి మాత్రం 130 కిలోమీటర్స్ వచ్చింది. ఇంకా దీనికి క్రాసింగ్స్ అలా ఏమీ ఉండవు కాబట్టి ఇంకా అలా వెళ్తూ ఉంటుంది ఎక్కడ ఆగకుండా. ఇక్కడ మా చిన్నోడైతే ఛార్జింగ్ పెడుతున్నాడు. ఈ ఛార్జింగ్ వచ్చేసి మన సీట్కి కింది సైడ్లో అయితే ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నెల్లూరు అనమాట. మనమైతే టెన్షన్ లేకుండా ఇక్కడ హ్యాపీగా చూసుకోవచ్చు ఇంకా ఎంత డిస్టెన్స్లో ఉందనేసి. ఇక్కడ నెల్లూరులో అయితే ఇలా సుమారుగా అంతా ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది అనమాట. అందరూ కూడా నెల్లూరులోనే దిగేశారు. నెల్లూరు స్టాప్ అయిపోయాక మనకైతే లంచ్ అది ఇస్తారు. టైం వచ్చేసి 12:50 అలా అయింది. ఈ లంచ్ అంతా కూడా ఇలా నీట్గా సపరేట్గా ప్యాక్ చేసింటారనమాట. అలాగే పైన లేబుల్ అవన్నీ కూడా ఉంటాయి. వచ్చేసి టమోటా పప్పు, వైట్ రైస్, మటర్ పన్నీర్ ఇచ్చారు, అలాగే 3 చపాతీలు ఇచ్చారు, ఒకటేమో మిక్స్డ్ పిక్కిల్ ఇచ్చారు. సాల్ట్ ప్యాకెట్ అయితే చిన్నది సపరేట్గా ఇచ్చారు. ఇది వచ్చేసి కర్డ్ అనమాట. ఈ పప్పు, మటర్ పన్నీర్ అవి టేస్ట్ కూడా బాగున్నాయి అనమాట. లంచ్ అంతా కంప్లీట్ అయ్యాక ఒక ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు. నెల్లూరు తర్వాత ఇంకా ట్రైన్ అంతా ఖాళీ అనమాట. ఇంకా లంచ్ కూడా చేసేసి మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు.
ఇక్కడ తిరుపతికి దగ్గర దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇంకందుకే ఇక్కడ ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది. ట్రైన్లో బాగా అనౌన్స్మెంట్ కూడా ఇస్తారనమాట. ప్లాట్ఫామ్ ఎటు సైడ్ ఉంటుంది, డోర్స్ అనేవి ఏ సైడ్ ఓపెన్ అవుతాయని చెప్పేసి ఫైనల్గా 2:30 కల్లా తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. అసలు ఎలాంటి డిలే లేకుండా కరెక్ట్గా టైంకి అయితే వచ్చేసాము. పిల్లలైతే ఈ వందే భారత్లో బాగా ఎంజాయ్ చేశారనమాట, వాళ్ళకైతే బాగా నచ్చిందంట. ఇదండి ఇవాళ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.